రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రభావంతో దేశంలో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. 2 రోజుల్లోనే లీటర్ వంట నూనె ధరలు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. నిన్న మార్కెట్లో ఆయిల్ ధరలు చూస్తే సన్ఫ్లవర్ లీటర్కు 157 రూపాయలు, పల్లె నూనె లీటర్కు 159 రూపాయలు, దీపం నూనె 149, రైస్ బ్రాండ్ 149, నువ్వుల నూనె 180, పామాయిల్ ధరలు 145 రూపాయలుగా ఉన్నాయి. దీంతో ముందుగానే స్టాక్ పెట్టుకునేందుకు స్టోర్లకు వెళ్తున్నారు జనం. ధరల పెరుగుదలపై జనం మండిపడుతున్నారు. స్టాక్ ఉన్నప్పటికీ కావాలనే ధరలను పెంచి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ స్టోర్ నిర్వాహకులు మాత్రం స్టాక్ తగ్గిందని, చాలా వరకు వంట నూనెలు, సన్ఫ్లవర్ లాంటి నూనెలు ఉక్రెయిన్ నుంచే వస్తాయి కాబట్టి రేట్లు కూడా మరింత పెరుగుతున్నాయని అంటున్నారు. మున్ముందు కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సుగంధ ద్రవ్యాలు, గోధుమలపై యుద్ధ ప్రభావం పడిందని, వాటి ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగితే ఇప్పుడు యుద్ధం ప్రభావంతో వంట నూనెల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు జనం.